ఛానల్లోకి స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏ విధంగా ఉందో పూర్తిగా తెలుసుకుందాం వారిలోని మంచి చెడు గుణాలేమిటో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశివారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యతను ఇస్తారు వీరు ప్రపంచంలో దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు వీరు నమ్మిన స్నేహితులను ఎప్పటికీ కూడా మర్చిపోరు వీరు అబద్ధాలు చెప్పేవారికి నటించేవారికి సాధ్యమైనంత వరకీ దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశివారికి ఓపిక సహనం చాలా తక్కువ వీరికి చాలా తొందరగా కోపం కూడా వచ్చేస్తుంది వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం చేయకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు వీరు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడటానికి అస్సలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడటం అంటే పరమ అసహ్యం ఈ రాశివారు బయటి వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు కానీ నిజానికి వీరు సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా మారిపోతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరికి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియదు ఈ రాశివారు మంచిగా ఉండేవారికి దగ్గరగా ఉంటారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని అస్సలు దగ్గరికి రానివ్వరు వీరి మనస్తత్వం వింతగా ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలోనే ద్వేషించేస్తారు ఈ రాశివారు కొన్ని విషయాల్లో చాలా మొండి పట్టుదలతో ఉంటారు అలాగే ఒక్కోసారి నిజాయితీ కూడా విపరీతంగా ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది ఈ రాశివారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే ఆ బహుమతులు సెంటిమెంట్ క్రియేటివ్గా ఉంటే చాలు వారు ఆనందపడిపోతారు మేషరాశివారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు లేదా మూడ్ని మార్చుకొని అలా కూర్చొని వండిపోతారు వీరు ఎవరి వద్ద నుండి సహాయం ఆశించకుండా స్వతంత్రంగా మరియు కాన్ఫిడెంట్గా ఉంటారు వీరికి ఉద్రేకం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది కొన్నిసార్లు వీరిన్ని సమస్యల్లో పడేస్తుంది ఈ రాశివారు ఇతరులను ఎంత ప్రేమిస్తారో అంత ప్రేమ వారు వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ రాశివారు పురుషులు స్త్రీల మనస్సును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశివారికి కలిసి రాదు పెద్దలు కుదిర్చిన సంబంధమే వీరికి మంచి భవిష్యత్తును ఇస్తుంది ఈ రాశివారికి నాయకత్వం చేయటం అంటే చాలా ఇష్టం వీరు పోలీస్ మిలిటరీ రంగాల్లో బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు యంత్రాలు ఫ్యాక్టరీలు నడుపుతూ పెద్ద వ్యాపార సంస్థలు నడుపుతూ వీరు అభివృద్ధిని సాధించగలుగుతారు ఈ రాశి వారికి క్రీడలపై చాలా ఆసక్తి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి ప్రవర్తనను బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఏర్పడతాయి అయితే అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వీరు ఈ విధంగా చేయటం చాలా మంచిది అది ఏంటంటే ఈ రాశి వారికి వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకం చాలా అవసరం అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో చాలా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకోవటం చాలా మంచిది ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకొని మృదువైన స్వభావం కలిగి ఉండటం వీరికి మంచిది ఈ స్వభావంతో ఇతరులు వీరిని చూసి భయపడతారు వీరు ఉన్నత పదవిలో ఉన్నవారైతే వీరి క్రింద పనిచేసేవారు వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం అనేది మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో ఈ విధంగానే ఉంటారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు అందుకే ఈ రాశివారు వారి యొక్క ప్రవర్తన మార్చుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మీ భాగస్వామిని దూరం చేసుకోవచ్చు మీ సంతానం కూడా మీపైన గౌరవ మర్యాదలు చూపించకపోవచ్చు దానివల్ల మీరు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది మనశ్శాంతి కరువవుతుంది సుఖంగా ఉండలేరు ప్రశాంతతని కోల్పోతారు కాబట్టి మీ ప్రవర్తనను మార్చుకొని కోపాన్ని తగ్గించుకొని కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ తోటి ఉద్యోగస్తులతో గాని మనస్సు నొప్పించకుండా ప్రేమతో మాట్లాడటం వల్ల వీరికి దూరమైన వారందరూ కూడా మళ్లీ తిరిగి వీరి దగ్గరికి వస్తారు ఈ విధంగా ఉండాలంటే భగవంతుణ్ణి పూజించటం కూడా చాలా మంచిది ఇతరులకు మేలు చేయటం కూడా చాలా మంచిది శివుణ్ణి ఆరాధించటం గణపతిని పూజించటం కూడా చాలా మంచిది దీనివల్ల మీకు అంత మంచి జరుగుతుంది చూశారు కదండి మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది వారి స్వభావం ఎలా ఉంటుంది వారు ఎటువంటి స్వభావాన్ని అలవర్చుకుంటే వారికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి